రైల్ వస్తుంటే పట్టాలు దాటిన వ్యక్తి, బుద్ధి లేదు అంటున్న నెటిజన్లు. మనం అన్ని రైల్వే స్టేషన్లలో చూస్తూనే ఉంటాం, పట్టాలపై నుంచి దాటవద్దు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మాత్రమే వెళ్ళండి అని. పట్టాలపై నుంచి దాటితే 1000 రూపాయలు ఫైన్ అని కూడా చెప్తారు. కానీ అలా ఎవరికి ఫైన్ వేయకపోవడంతో మన దేశంలో చాలామంది రోజు పట్టాలపై నుంచి ప్లాట్ఫామ్ దాటుతూ ఉంటారు. అలా చేసిన ఓ వ్యక్తి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఇక ఆ విషాదం మాటల్లో చెప్పుకోలేం. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మనం షాక్ అవుతాం, ఎందుకంటే అతను రైలు వస్తున్నప్పుడు అలా చేయడం మనకు ఏమాత్రం నచ్చదు. ఈ వీడియోను ట్విట్టర్లో డాక్టర్ అజయిత షేర్ చేశారు. 22 సెకండ్ల పాటు ఉండే ఈ వీడియోలో ఓ వ్యక్తి పట్టాలపై నుంచి నడుస్తూ ప్లాట్ఫామ్ దాటాలి అనుకున్నాడు. అయితే పట్టాలపై ఉన్నప్పుడు అతని ఓ కాలి షూ ఊడిపోయింది. అప్పటికే ఆ ట్రాక్పై ఓ రైలు వస్తోంది. ఈ విషయం అతనికి తెలుసు, కానీ వెనక పడిన షూ కోసం వెళ్ళాడు. పోనీ షూ తీసుకున్నాక అటువైపే ఉండిపోతే సరిపోయేది. కానీ అలా ఉండకుండా మళ్ళీ ప్లాట్ఫామ్ వైపు నడక ప్రారంభించాడు. అప్పటికే ట్రైన్ వచ్చేసింది. ఓవైపు ప్లాట్ఫామ్పై ఉన్న సెక్యూరిటీ పర్సన్ రావద్దని చెబుతున్నా అతను రాసాగాడు. లక్కీగా సెక్యూరిటీ పర్సన్ కాపాడాడు కాబట్టి ప్రాణాలతో బతికాడు, లేదంటే రైలు అతన్ని ఢీకొట్టేదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.